కానీ మన చిరంజీవి గారు చేసిన వాళ్ళు ఎవరు చేయలేదు అంటే అది క్లైమాక్స్ అది చెప్పు మనం మన ఫిలింలో ఏ ఫిలిం అంటారు క్లైమాక్స్ వచ్చింది కదా దానిలో ఇక్కడ అందరూ చేశారు ఆయన క్లైమాక్స్ పెద్ద అమౌంట్ కదా 58 లక్షలు సార్ చిరంజీవే చేశారు చిరంజీవి గారు లేకపోతే నేను నా ప్రాణం లేదు ఇప్పుడు అంత ఎవరికి అంత ఇది రాదు కదా అంటే నేను ఆ టైంలో నేను ఫోన్ చేశాను అన్నా నేను పొన్నంబలం మాట్లాడతానన్నా ఏం చెప్పు పొన్నంబలం అని అప్పుడు నేను ఫస్ట్ మెసేజ్ ఇచ్చాను మెసేజ్ చేసి అన్న ప్లీజ్ కాల్ మీ ఇమ్మీడియట్లీ అంతే ఇమ్మీడియట్గా నేను నేపాల్లో ఉన్నాను పొన్నంబలం ఇంకా 10 నిమిషాలు నేను వస్తానని మెసేజ్ ఇచ్చారు 10 మినిట్స్ విదిన్ 10 మినిట్స్ ఫోన్ చేస్తారు హాయ్ పొన్నంబలం ఎలాగ ఉన్నారు బాగున్నావా ఏంటి చెప్పు అన్నా ఎల్లనా నాకు శరీరం బాగలేదు అంటే ఇప్పుడు నాకు కిడ్నీ పోయింది ఏం చెప్తుంది కిడ్నీయా చచ్చి నిజంగా చెప్తావా నిజంగా నా కిడ్నీ పోయింది నాకు ఇప్పుడు ఇష్టం లేదు వాడేతకు ఇష్టం లేదు చచ్చిపోవాలని ఉన్నాను చచ్చి అలాగా చెప్పకూడదు నేను ఉన్నాను కదా అన్న నేను ఉన్నాను ఏం చేయాలి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అన్న ఇప్పుడు ఎలాగ ఎల్లనా ట్రీట్మెంట్ ఎక్కువ అయింది డబ్బు ఏం బాధపడదో ఇంకా 5 మినిట్స్ నీకు ఫోన్ వస్తుంది ఇప్పుడు పెట్టు అన్నారు సరే సార్ వితిన్ 10 మినిట్స్ ఫోన్ వచ్చింది అపోలో హాస్పిటల్ నుంచి సార్ ఎక్టర్ పొన్నంబలం ఎస్ సరే మీ ఫైల్స్ అన్నీ రెడీగా ఉందా ఉంది సార్ తీసుకురండి అపోలో హాస్పిటల్ ఎనకు షాక్ అయ్యిడు చాడు ఇమ్మీడియట్గా నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఎంట్రన్స్లే వాళ్ళు రెడీగా ఉన్నాడు సార్ పొన్నంబలం సార్ రండి రండి డాక్టర్ సుబ్బారావు అక్కడ ఫైల్ అన్నీ చూశారు నేను ఏమనుకున్నానంటే నాకు డయాలసిస్ జరిగింది అప్పుడు జరుగుతుంది ఇది దీనికోసం మంత్లీ 70,000 అవుతుంది అందుకే వారు చెప్తారని నేను వెళ్ళిపోయాను కానీ ఆ డాక్టర్ అడిగారు అప్పుడే ఏంటని డోనర్ ఎక్కడా అన్నారు సార్ డోనర్ ఎందుకు సార్ అది సింజు గారు ఫోన్ చేస్తారు మీకు ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంటా ఏం సార్ చెప్తాను అంటే సేమ్ మంత్ లాస్ట్ ఇయర్ సార్ ట్రాన్స్ప్లాంట్ ఉన్నారు సార్ నా అక్క కొడుకు ఉన్నారు పిల్లమంటే ఇమ్మీడియట్ తొందరగా ఇలా సార్ ఉన్నారు ఇప్పుడే సరే ఇద్దరికి ఒకే టైంలో ట్రీట్మెంట్ సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే సేమ్ టైంలో అంటే నేను పెద్ద షాక్ ఏంటంటే మన ఇది కోసం పోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు చెప్తారు డయాలసిస్ అని నేను అనుకున్న వెళ్ళిపోయాను కానీ ఇమీడియట్ టెస్ట్ ఫస్ట్ డే 1,80,000 రూపీస్ టెస్ట్కి మాత్రం ఫుల్ టెస్ట్ బాడీ మొత్తంగా ఎట్టుసెట్ ఇద్దరికి అప్పుడు ఫోన్ చేసి అన్నా చాలా థ్యాంక్స్ అన్నా ఇది ఇంకా నా తమ్ముడు ఏం చెప్పకూడదు ట్రీట్మెంట్ తీసుకో అన్నారు సరే ట్రీట్మెంట్ జరిగి లాస్ట్ ఫైనల్గా ఇద్దరు ఒక సర్జరీ అయ్యి ఫిబ్రవరి 10 అన్నీ జరిగింది అంటే ఫస్ట్ క్లాస్ ఇప్పుడు బాగున్నావు అంటే చిరంజీవి గారు చేసిన హెల్ప్ నా లైఫ్లో మరకకూడదు అంత మాదిరి అది కూడా మనకు ఒక స్టోరీ అది ఇక్కడ అందరూ నాకు ఒక 3.5 ఇయర్స్ 4 ఇయర్స్ హెల్ప్ చేశారు అందరూ ఆర్టిస్ట్ ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క హెల్ప్ చేశారు అర్జున్ గారు కేసు రవికుమార్ ముఖ్యంగా మెయిన్గా శరత్ కుమారే ఫస్ట్ స్టార్టింగ్ శరత్ కుమార్ గారు కూడా ఒక టైంలో చిరంజీవి గారు హెల్ప్ చేశారు అదే మెయిన్ పాయింట్ అదే అప్పుడు నేను శరత్ కుమార్ ఫస్ట్ నేను నాటమే అని ఒక ఫిలిం చేశాను దాన్ని మన ఇద్దరికి రొమ్మ నెల ఫ్రెండ్షిప్ అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళే హెల్ప్ చేశారు నాకు అప్పుడు ఫుల్గా ఫస్ట్ ఆపరేషన్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చేసారు దాని తర్వాత ధనుష్ వారు మన ఫ్యామిలీకి ఉన్న అన్ని డబ్బు 1 ఇయర్ 2 ఇయర్కు ఫుల్ వాళ్ళే చేశారు ఎక్స్పెన్సివ్ ఇప్పుడు క్లైమాక్స్ మన సారే అది కూడా ఎప్పుడైనా ఎలాగంటే ఇదన్నీ మొదలు జరుగుతుంది ఏది డయాలసిస్ నేను 120లో అప్పుడు దాన్ని తక్కువ 82 అయిపోయాను ఓకే ఓకే ఓకే
26 నుంచి 82 అయిపోయాడు, 44 కేజీ ఇదైంది. అలాగా అయిపోయాను. అప్పుడే నేను పోరూరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి అప్పుడు దేవుడా నాకు ఇది ప్రాణం తీసుకో, ఇది నాకు ఇలాగా ఉన్నది నాకు ఇష్టం లేదు అని ఒక రకంగా నేను వెంటాను. అప్పుడు అయ్యర్ వచ్చారు. ఏం సార్ పొన్నాంబలం సార్ ఇలాగ అయిపోయారు, మిమ్మల్ని షూట్ పిక్చర్లో చూసినప్పుడు అంత బలంగా 140 కేజీ అప్పుడు ఫైట్ చేసినప్పుడు, మన హిట్లర్ అప్పుడు 140 గరానామగుడు చేస్తున్నప్పుడు 98 అప్పుడు. సో అంతలా ఇదే లాగా లాగైపోయాడా ఏంటి ఇది అన్న. అది సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ సార్, ఆంజనేయ స్వామి అనుగ్రహం నాకు ఉందా లేదా అంటే ఫైనల్గా నేను ఇప్పుడు వచ్చి చూసి వచ్చాను సార్. అలాగా చెప్పకూడదు, ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్తారు కదా, వాడు వస్తాను వాళ్ళు పూజ పూజ చేసి వచ్చి అంటే నాకు తృష్ణం ఇచ్చినప్పుడు చిరంజీవి బావ చిరంజీవి బావ అని చెప్తారు. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది చిరంజీవి గారు, ఆహా మన చిరంజీవి గారు అన్న ఉన్నారు కదా, సరే ఒకసారి ట్రై చేద్దామని అప్పుడే అప్పుడే ఫోన్ చేశావు. అది రిజల్టే ఇప్పుడు నేను ఇప్పుడు అసలు ఫస్ట్ చిరంజీవి గారికి అందరికన్నా ముందు కాల్ చేస్తుంటే ఈ పాటకి ఇంకా. బట్ కానీ ఈ మాట నేను ఒక్కటే అడుగుతాను సరే, అంటే మీరు ప్రత్యక్షంగా ఆయన దగ్గర నుంచి హెల్ప్ పొందారు కాబట్టి తెలుగులో కూడా టైం కావాలి అంటే అది గాడు ఏంటే ఎందుకు టైం ఇచ్చారు కదా, ఎవరెవరు మంచివాళ్ళు ఎవరెవరు చెడ్డవాళ్ళు తెలుసుకోవాలి ఫైనల్ గా మన చిరంజీవి గారికి ఇచ్చి క్లైమాక్స్ అది. ఇప్పుడు అన్ని తెలిసిపోయింది కదా మీకు ఎవరెవరు ఎలా కానీ సొంత బంధం అన్ని ఫ్రెండ్స్ నుంచి, ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు చేస్తాను అడిగి అలాగా ఇప్పుడు నాకు టైం అది. అప్పుడు అప్పుడే నేను ఫోన్ చేసినప్పుడు షూటింగ్ నేపాల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఓకే డైరెక్ట్గా వెళ్ళు అపోలో హాస్పిటల్ అని. దాని తర్వాత సుబ్బారావు గారికి వెళ్ళి వారు హండి రెడీ చేసి ఇద్దరికి ఒకే టైంలో ఆపరేషన్ చేసి ఫిబ్రవరి 10 సక్సెస్. దాని నుంచి 3 మంత్స్ ఫుల్ రెస్ట్ ఇక్కడే. దానికోసం ఇది సపరేట్గా నా ట్రీట్మెంట్ కోసం ఇక్కడ సపరేట్గా వచ్చాము ఇది ఆఫీస్. ఇప్పుడు బాగున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ వెళ్తాం. అంటే అప్పుడు కూడా నాకు సారు ఇంత హెల్ప్ చేశారు కదా అంటే నేనే అప్పుడు దేవుడి దగ్గర అంటవా మన చిరంజీవి గారికి హెల్ప్ చేయాలంటే నాకు అంత ఇది లేదు శక్తి లేదు, కానీ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్ ఉంటే నువ్వే అది సరిచేయాలి అంటే నాకు నేను ఉగ్రంగా నాకు కళ్ళు ఇది అయిపోయింది. ఏమంటో మనం నా సంతోషం కావాలి, నేను సంతోషం ఇరుకుర మరి ఇరుకును ఏదో ఒక హెల్ప్ పన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఛానల్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు ఛానల్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు అండ్ కామెంట్ ఇఫ్ యూ లైక్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.